हेलो अंडी अंदर की नमस्कार ऐम अनीता पतिपाटी अंदर बहुत चला बहुत फ्रेंड्स वीडियो मेन ऐ आड़पील प्रति तीदल की वीडियो चाल यूजी सो तक एंडिंग वरकू चूडा प्रयत्नी इपड़ आड़पील पुटन तरवा चाल मंद तीद भयपड़ता अंड इंको मंद असल वो आड़पील वो मगपिल खर्च तक उ मन वाली पटा उ आड़पील कुटन कटनमी अंद प्रती खर्च उन्मा इंको मंद तीदारे आड़पील ने कापड़ चाल कष्ट इंको मंदर सो इला अक प्रती आफ्टर अंत आड़पील पुटन तरह आज अला आड़पी पेदी अंत तीन चाल आकर्षिवेन इंटर एंत मगपिना वाल पक्न पेटी आड़पील को सपरेट स्थानमने संपादी एंकंटे तन चप्डे तन नव्वल का तन नडविटिक का आकर्षकनेलास्टी सो अला आड़पील मन एला अर्थम चुस्काली వాళ్ళకి హాని కలగకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా ఒక తల్లిదండ్రుల బాధ్యతను ఎలా నిర్వర్తించుకోవాలి అనేదైతే ఈ రోజు మన టాపిక్ అన్నమాట ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంతకు ముందు రోజుల్లో చెప్పాను కదా ఒక ఏజ్ అనేది వచ్చేంత వరకు కూడా ఆడపిల్లలంటే ఇంతకు ముందు కూడా అలానే ఉండేది ఆడపిల్లలంటే కట్నం ఇవ్వాలి వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలి అని సంథింగ్ ఉండేదన్నమాట అండ్ ఆడపిల్ల పుట్టి పెరిగిన తర్వాత తండ్రి అంటే తండ్రికి అండ్ కూతురికి ఉన్న రిలేషన్ అనేది ప్రపంచంలో ఎవరికీ ఉండదు కూతురికి తన డాడీనే ఫస్ట్ హీరో అవుతారన్నమాట అండ్ ప్రపంచం అన్నింటిలో అంటే అన్నింటికంటే కూడా నా కూతురే గొప్పది నా కూతురే అని చెప్పేసి ఒక తండ్రి వాళ్ళిద్దరి రిలేషన్ అనేది అసలు చెప్పలేము అలా ఉంటుంది సో అలాంటి తల్లి తండ్రులకి కావొచ్చు అండ్ తల్లి లేనప్పుడు తండ్రి ఎలా చూసుకోవాలి సో మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ మన పిల్లలకి మనం ఎలాంటి జాగ్రత్తలు చెప్పుకోవాలి వాళ్ళు ఒకవేళ తప్పుదారిలో పడుతుంటే వాళ్ళని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనేదైతే నేను చెప్పబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదంతా పక్కన పెడితే తల్లి ఒక కూతుర్ని ఎలా చూసుకోవాలి సో ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో అంటే అండి భయపడేవాళ్ళు ఇంకేదన్నా చేసేవాళ్ళు అన్నమాట ఆడపిల్ల ఒక దెబ్బ కొడుతుంది మా అమ్మ అని చెప్పేసి భయపడేవాళ్ళు అన్నమాట ఒక 50 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ అలాగా బట్ ఈ రోజుల్లో ఏంటంటే ఫాస్ట్ జనరేషన్ పిల్లలు ఎక్కువగానే ఆలోచిస్తున్నారు అండ్ పెద్దవాళ్ళు కూడా అలానే ఉంటున్నారు అన్నమాట వాళ్ళని ఏదన్నా ఒకటి కొట్టినా తిట్టినా వాళ్ళు ఏంటంటే బ్యాడ్ డిసిషన్స్ తీసేసుకుంటున్నారు అన్నమాట ఇంట్లో నుంచి పారిపోవడమో లేదంటే ఇంకొకలాగా చేయడమో వాళ్ళకి ఎలాగైనా ఆ విధంగా ఒక క్రాస్ మైండ్ తో ఆలోచిస్తున్నారు పిల్లలు మా మమ్మీకి నేనంటే ఇష్టం లేదు అందుకనే మమ్మీ ఇలా చేస్తుంది మిమ్మల్ని వాళ్ళు బ్యాడ్ గా అనుకుంటారు సో అలా అనుకోకుండా ఎవరైనా కానీ ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఆడపిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అంటే వాళ్ళకి ఒకసారి అర్థం కాకపోవచ్చు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్పండి చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే మన పిల్లలే కదా మన పిల్లలు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మనమే కాపాడుకోవాలి అలాగని చెప్పేసి పంతానికి ఇంకొక దానికి అయితే వాళ్ళని మనం దూరం చేసుకోలేం కదా ఫ్యూచర్ లో అయినా తర్వాత మనమే బాధపడతాం కాబట్టి సో వాళ్ళకి మనమే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి ఏదైనా కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలకి కానీ సున్నితంగా చెప్పుకోవాలండి ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ జనరేషన్ లో వాళ్ళు కూడా మనకంటే ఫాస్ట్ గా డిసిషన్స్ తీసేసుకుంటున్నారు సో మనం ఊహించను కూడా లేమన్నమాట అలాంటి డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు సో కాబట్టి మన వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకి అర్థమయ్యేంత వరకు మనం పేషియన్స్ గా చెప్పుకోవాలి అది తల్లిదండ్రులుగా మన బాధ్యత అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పటి నుంచి ఒక తల్లి గారాభం చేస్తూ ఉండింది అనుకోండి తండ్రి మందలించడం అన్నమాట ఇద్దరు కూడా గారాభం చేశారనుకోండి ఆ పిల్లలు మరీ గారం అయిపోతారు అన్నమాట ఏది చెప్పినా వినరు సో ఒక ఏజ్ వరకు అంటే సరే ఇంకో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ అనేవి ఉండాలి దేనికైనా అడ్జస్ట్ అయ్యే స్వభావం ఉండాలి ఎందుకంటే పెళ్ళయి ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఆడపిల్ల ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి ఎన్నింటినో అడ్జస్ట్ అవ్వాలి అలా అడ్జస్ట్ అవ్వకపోయిందనుకోండి గొడవలు ఇవన్నీ కొట్లాటలు సో అర్థమామలతో అంటే ఇప్పుడు ఇలాంటి రోజులు అయితే ఎవరు కలిసి ఉండట్లేదు సపరేట్ గా ఉండి ఎక్కడున్నా కానీ పిల్లలు బాగుండాలి అని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులు కోరుకుంటారు అమ్మాయి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు అలాగని చెప్పేసి భర్తతో కూడా ఆలోచించకుండా ఉంటే బాగోదు కదా అందుకని చెప్పేసి ఆడపిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం నేర్పించుకోవాలి అంటే పెళ్లి గురించి చిన్నప్పటి నుంచి నేర్పించమని కాదండి సో ఏదైనా కానీ నిదానంగా ఇలా ఉండాలి ఈ సందర్భాల్లో ఇలా బిహేవ్ చేయాలి
మనం నిదానంగా నేర్పించుకుంటూ గనుక వెళ్ళినట్లయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆ పిల్లలకి ఆ రోజు మనం నేర్పించాల్సిన అవసరం లేదు ఆ రోజు మనం మందలించాల్సిన అవసరం లేదు వాళ్ళ నడవడికలోనే వస్తుంది చాలా మంది మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి అంటే చిన్న మొలకైనప్పుడు అంటే మనం దాన్ని చక్కగా తీస్తేనే మానేయిన తర్వాత కూడా అది చక్కగానే ఉంటుంది మొలకే కదా అదే లేస్తుందిలే అని చెప్పేసి మనం వదిలేసాం అనుకోండి అది వంకరగా పోయేసి మొక్కే పాడైపోతుంది అన్నమాట అలాగే మన పిల్లల్ని చిన్నతనం నుంచి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఎలా చెప్తే వాళ్ళు అలా అయినేలాగా అంటే మనం తప్పు చెప్పిన వాళ్ళు తప్పు చేసేలాగా కాదండి వాళ్ళకి మనం చెప్పేది అర్థమయ్యేలాగా అయితే ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి అండ్ అలాగే ప్రతి ఒక్క తండ్రి కూడా ఒక కూతుర్ని చాలా గారాభంగా చూసుకుంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సో తండ్రికి చెప్పుకోలేని కొన్ని విషయాలు ఆడపిల్ల తల్లితోనే చెప్పుకుంటూ ఉంటుంది అండ్ చెప్పుకోవాలి కూడా తను చెప్పకపోయినా తల్లి బాధ్యత ఏం జరుగుతుంది అమ్మాయి మనసులో ఏముంది బయట అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్లో ఏమైనా ఇబ్బందులు పడుతుందా ఇలాంటివన్నీ కూడా తల్లి తెలుసుకోవాలన్నమాట అంటే తెలుసుకోవాలి అంటే తను ఏదైనా కానీ అంటే కూతురు ఒక స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కానీ తల్లితో షేర్ చేసుకునేలాగా ఉండాలి అలా మీరు అలవాటు చేసుకోవాలి అంటే మీరు కొన్ని కొన్ని విషయాలు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది పెద్దవాళ్ళు మనకి తెలుసు కదా మనం వాళ్ళకి ఒక్కొక్కటిగా అంటే ఇలా బిహేవియర్ అంటే ఇలా బయట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అడ్జస్ట్ అవ్వాలి అండ్ వాళ్ళు చెప్పకపోయినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్లో ఏం జరిగింది టీచర్స్ ఎలాంటి పాఠాలు చెప్పారు అండ్ స్కూల్లో ఏమన్నా బాధపడ్డావా ఈరోజు ఏమన్నా ఇబ్బంది కలిగిందా అలాంటివి చిన్న వయసు నుంచి మనం అడుగుతూ ఉన్నామనుకోండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి కొంతమంది అమ్మాయిలు అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా లవ్స్ అని చెప్పేసి అలా ఇలా అని చెప్పేసి సో అలాంటివి మా అమ్మ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మా అమ్మ వాళ్ళని చెడుగా అనుకుంటారేమో సో ఒకవేళ అంటే మనం చెడు తప్పు చేయకపోయినా కానీ అమ్మవాళ్ళు చెడుగా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఆ పిల్లలు దాచిపెట్టేస్తారనమాట అలాంటి సందర్భం అనేది మీకు రాకూడదు అనుకుంటే చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళకి మనం చెప్పే మాటలు అర్థమైనప్పటి నుంచి ఈవెన్ ఒక ఫస్ట్ ఒక థర్డ్ క్లాస్ నుంచి అనుకోండి సో ఆ టైంలో మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది కదా కొంచెంగా సో అప్పటి నుంచే మనం వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తెలుసుకోవడంలో తప్పు లేదు అండ్ తల్లి కొన్ని కొన్ని పర్సనల్స్ అనేవి తల్లి మాత్రమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇలాంటివి తండ్రి షేర్ చేసుకోవచ్చు తల్లి కూడా షేర్ చేసుకోవచ్చు సో ఇలా ఏం జరిగిందమ్మా ఈరోజు ఎలాంటి పాఠాలు చెప్పారు హోంవర్క్స్ ఏమి ఇచ్చారు అండ్ స్కూల్లో ఏమైనా జరిగాయా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేశారనుకోండి ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి కంపల్సరీ మీతో వచ్చి షేర్ చేసుకుంటారు అలా షేర్ చేసుకో కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెడుగా అనుకుంటారేమో అని చెప్పేసి షేర్ చేసుకోక చాలా మంది అమ్మాయిలు వాళ్ళ మనసులో వాళ్ళే కృంగిపోయి సూసైడ్స్ వరకు వచ్చే స్థాయికి కూడా వెళ్ళాయన్నమాట అలాంటివి మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీగా కూడా ఈ ట్రిక్ అనే అంటే ఇది అనే ఈ ప్రయత్నం అనేది తల్లిదండ్రులు చేయాలి ఖచ్చితంగా అమ్మాయి మీతో ఫ్రెండ్లీగా ఉండేలాగా చూడాలి ఏ చిన్న సమస్య అయినా కానీ మీతో షేర్ చేసుకోవాలి సో అమ్మాయి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్ని కూడా మనం దగ్గరుండి నేర్పించాలి వాళ్ళు పెరుగుతున్నారులే వాళ్ళు అర్థం చేసుకుంటారులే మన పిల్లలు తప్పు చేయాలే అని చెప్పేసి చాలా మంది కేర్లెస్ గా ఉంటారు కానీ ఒక్కొక్కరికి ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది లో ఫీలింగ్ అంటే లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఆ ఫీలింగ్స్ అనేవి మనకి తెలియదు ఆ లోపల ఉండే ఫీలింగ్స్ ని కూడా మనం తల్లిదండ్రులుగా గుర్తించాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ సంతోషాలని కానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లు ఏంటంటే ఇద్దరు కష్టపడాలని చెప్పేసి ఒకవైపు తల్లి జాబ్ చేస్తుంటుంది ఒకవైపు తండ్రి జాబ్ చేస్తుంటారు ఇక్కడ పిల్లలు పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు అలాంటి సందర్భంలో పిల్లలు చేతులారా పాడు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏమైనా కానీ ఒక గంట కానీ 2 గంటలు కానీ పిల్లలతో మన టైం అనేది కేటాయించుకోవాలి మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి కూడా పిల్లల కోసం మనం దాచిపెడుతున్నాం అలాంటప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ భవిష్యత్తు మనకి అంటే దక్కకుండా పోయినప్పుడు మనం ఎంత సంపాదించి ఏం ప్రయోజనం ఉంటుంది ఇటీవల కాలంలో ఇదేదో జరిగింది కదా అండి ఏమంటారు దాన్ని అయితే ఇద్దరు అమ్మాయిని చంపేశారు కదా అలాంటి ఘటన కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే అంటే వాళ్ళ జరిగింది ఏం జరిగిందో ఏం జరగలేదో మనకి ఏదో తెలియదు కానీ కొంతమంది లవ్ అంటున్నారు కొంతమంది ఇది అంటున్నారు కొంతమంది భక్తి అంటున్నారు ఏది ఏమైనా కానీ ఆడపిల్లల్ని మనం బాధపడే సిచ్యువేషన్కి వాళ్ళు బాధపడి మనం బాధ పెట్టే సిచ్యువేషన్కి అయితే ఎప్పుడూ తీసుకురాకూడదు ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులకి షేర్ చేసుకునేలాగా చిన్నప్పటి నుంచే వాళ్ళని అలవాటు చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు మనం కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయము సో ఇలాంటి కొన్ని కొన్ని సూచనలు కనుక ఆడపిల్లల దగ్గర కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే అండ్ మన పిల్లలు ఏం చేస్తున్నారు
అంటే మొబైల్స్ ఇచ్చేస్తున్నాం కదా, మొబైల్స్ లో ఎలాంటివి చూస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇలాంటివి కూడా కంపల్సరీ పట్టించుకోవాలి. సో ఒక పిల్లలు సోషల్ మీడియాలోనే ఎక్కువ పాడైపోయడానికి అవకాశాలు ఉంటుంది. ఇంతకుముందు కొన్ని కొన్ని చూసినప్పుడు అలాంటివి, బట్ వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది. సో అలాంటి వాటికి మన పిల్లల్ని మనకి తెలిసి తెలిసి, కొంతమంది తెలిసినా కానీ తెలియనట్లుగా ఉండిపోతారనమాట, ఎందుకంటే అవి చెప్పుకోలేక. కానీ ఒకవేళ మీ దృష్టిలో అది పడింది అనుకోండి, తప్పకుండా చెప్పండి ఇది తప్పు వాళ్ళని. అంటే వాళ్ళని మళ్ళీ గట్టిగా మందలించకూడదండి, మందలించామనుకోండి వాళ్ళు ఇంకొక డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, సో మనం ఇంత ఆలోచిస్తే మన పిల్లలు ఇంకొంచెం ఆలోచిస్తున్నారు. మన జనరేషన్ అనేది మన పేరెంట్స్ తో పోల్చుకుంటే మనం ఫాస్ట్ గా ఉన్నాం, మనతో పోల్చుకుంటే మన పిల్లలు ఇంకా ఫాస్ట్ గా ఉంటారు. అది మనకు అర్థం కాదు, అది జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగింది, వాడు ఇంత ఎలా ఆలోచించాడు, అమ్మ ఇంత ఎలా ఆలోచించింది అని చెప్పేసి అనుకుంటాము. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లల్ని ప్రతి క్షణం కూడా మనం కాపాడుకుంటూ వాళ్ళ మీద ఒక కన్నేసుకుని, ఎలా వాళ్ళని మనసు నొప్పించకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళని అంటే మంచి దారిలో వెళ్ళాలా అని అయితే మనం ప్రతినిత్యం కూడా కష్టపడాలి. అప్పుడే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలం, అండ్ వాళ్ళ సంతోషాల్లో మన సంతోషం కూడా పాలు పంచుకోగలం అనమాట. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే. ఐ హోప్ ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు తెలియనివని కాదు, బట్ నాకు తెలిసిన కొన్ని అంటే ఏమంటారు సూచనలు అనేవి మీకు అందించాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.